డిజార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ అపస్థితులు బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడే ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ కామన్ డిసీజ్ ఆంధ్రపరాణజీవులైన వోమ్స్ రౌండ్ వోమ్స్ థ్రెడ్ వోమ్స్ హుక్ వోమ్స్ అండ్ పిన్వోమ్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ కలుగుతాయి జాండిస్ కామెర్లు ఇది లివర్కి కలిగే డిసీజ్ హెపటైటిస్ ల్యాక్ ఆఫ్ హంగర్ దీని కామన్ ఫీచర్ రక్తంలో పైచరస లవణాలు అధికంగా ఉండి చర్మం కంటిలోని వైట్ పార్ట్లోకి చేరడం వల్ల ఇవి ఎల్లో కలర్లోకి మారతాయి వోమ్టింగ్ వాంతి చేయటం డైజెస్టివ్ సిస్టంలో ఉన్న పదార్థాలు మౌత్ ద్వారా బయటికి రావటాన్ని వోమ్టింగ్ అంటారు ఈ రియాక్షన్ను మజ్జాముఖంలోని వోమ్టింగ్ సెంటర్ నియంత్రిస్తుంది వాంతి కంటే ముందు త్రిప్పడం తిరగడం సంభవిస్తుంది డయేరియా నీళ్ల విరేచనాలు ఎక్స్ట్రాడినరీ ఇంటర్నల్ మూమెంట్స్ పలుచని లిక్విడ్ ఎక్స్క్రేషన్ దీని లక్షణం ఆహార ఎబ్జార్బ్షన్ తగ్గి హై వాటర్ లాస్ జరగడం వల్ల దేహం కు గురి అవుతుంది కాన్స్టిపేషన్ మలబద్ధకం లార్జ్ ఇంటస్టైన్లో మూమెంట్స్ తక్కువ కావడం వల్ల మలం పీనీస్లో నెమ్మదిగా కదులుతూ ఎక్కువ వాటర్ లాస్ అవడం వల్ల గట్టిగా మారుతుంది దీనివల్ల కష్టం కష్టమవుతుంది నీటిని తక్కువగా తాగడం ఆహారంలో ఫైబర్స్ తగ్గడం ఎక్కువ నర్వస్నెస్ కూడా దీనికి కారణాలు ఇన్డైజెషన్ అజీర్ణం ఈ స్థితిలో ఆహారం సరిగా డైజెస్ట్ కాదు స్టొమక్ నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది దీనికి కారణం స్పైసిస్తో కూడిన ఆహారం అధికంగా తినడం న్యూట్రిషనల్ డిజార్డర్స్ పోషకాహార లోపాలు రోజువారీ తీసుకోవలసిన స్పెసిఫిక్ న్యూట్రిషన్స్ పరిమాణంలో బ్యాలెన్స్ లోపించడాన్ని న్యూట్రేషనల్ డిజార్డర్స్ అంటారు ఇది అనేక డిఫిషియన్సీ డిజార్డర్స్కు దారితీస్తుంది ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రేషన్ దీనివల్ల మరాస్మస్ అనే డిసీజ్ సంభవిస్తుంది ఇది సాధారణంగా వన్ ఇయర్ లోపు పిల్లల్లో కనిపిస్తుంది శరీర బరువు ఉండవలసిన దానికంటే సిక్స్టీ పర్సెంట్ తక్కువగా ఉంటుంది ఫ్యాట్స్ మజిల్స్ తగ్గిపోవడం వల్ల దేహం డ్రై అయి ఎముకలు కనిపిస్తాయి చర్మం ముడుతలు పడి ఉంటుంది డయేరియాతో బాధపడతారు ఆకలి ఉన్నప్పటికీ ఆహారంపై ఇంట్రెస్ట్ చూపరు క్వాషియాకర్ తీసుకునే ఆహారంలో క్యాలరీస్ నార్మల్ స్టేట్లో ఉండి కలిగే దుష్ఫలితాన్నే క్వాషియాకర్ అంటారు పిల్లల మధ్య గ్యాప్ తక్కువగా ఉండి తల్లిపాలు లభించనట్లయితే పాలలోని హైక్వాలిటీ ప్రోటీన్స్ లభించక ఈ వ్యాధి సంభవిస్తుంది ఇది పిల్లల్లో ఎయిటీన్ మంత్స్ తర్వాత వచ్చే అవకాశముంది పిల్లల్లో గ్రోత్ సరిగా ఉండదు ఉదరం ఉబ్బటం లివర్ వాపు డయేరియా తరచూ వ్యాధిగ్రస్తులవ్వటం వెయిట్ లాస్ అవ్వటం బ్లడ్ ప్రెజర్ పల్స్ రేట్ తగ్గటం బాడీ టెంపరేచర్ సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండటం మానవ స్థితి సరిగా ఉండకపోవటం దీని యొక్క లక్షణాలు మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ లాంటి ఎసెన్షియల్ పదార్థాలున్నాయి ఆహార పదార్థాలు తక్కువగా తీసుకున్నట్లయితే కలిగే లోపాలను న్యూట్రిషనల్ డిఫిషెన్సీ అంటారు తీసుకునే ఆహారంలో క్యాలరీల స్థాయి సాధారణంగా ఉండి ప్రోటీన్స్ తగ్గితే క్వాషియాకర్ మాంసకృతులు క్యాలరీలు రెండూ తగ్గితే మరస్మస్ డిసీజ్ విటమిన్స్ లోపం వల్ల వచ్చే అనేక డిఫిషెన్సీ డిసీజెస్ సంభవిస్తాయి జీర్ణాశయంలో యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయితే పెప్టిక్ ద్రావణాలు ఏర్పడతాయి పెప్టిక్ ద్రావణాలు ఏర్పడటానికి యాసిడే కాకుండా హెలికోటాక్టర్ పైలేరీ అనే బ్యాక్టీరియా కూడా కారణమని శాస్త్రజ్ఞులు గుర్తించారు వీటిని మాన్పటానికి ప్రతి ఆమ్లాలతో పాటు సూక్ష్మజీవనాశకాలు కూడా అవసరం